నమస్కారం. ఈరోజు మనం పూర్వకాలంలో ఉండే కళలు ఏవైతే ఉన్నాయో 64 కళలు ఉన్నాయి వాటి గురించి తెలుసుకుంటున్నాం. ఈ 64 కళలు తెలుసుకోవడం కొందరు నేర్పు ముందు అందులో ప్రావీణ్యం కొంతం ఇంకా మళ్ళీ చెప్పే గురుతత్వం కూడా కొన్ని ఉంటాయి. సో మనం తెలుసుకోబోతున్నాం అంటే ఈ 64 కళలు అసలు ఎందుకు వచ్చినాయి. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి ఒక్కొక్క పనిలో నైపుణ్యం చెందుతాడు. ఆ నైపుణ్యం చెందినప్పుడు వాడికి ఇచ్చే గుర్తింపుకి వచ్చిందే కళలు. అందులో ఏమున్నాయో ఒక్కోసారి ఒకటి తెలుసుకుందాం. ఒకటి మొదటిది మొదటి గీతం అంటారు. అంటే సంగీతానికి ఒక మంచి కళ అనేది ఫస్ట్ నుంచి చెప్తున్నారు. దానివల్ల మనసు కూడా చంచలం చెందుతుంది, మనసు కూడా కదులుతూ ఉంటుంది. ఈ సంగీతానికి దానికి మొట్టమొదటిగా ఇచ్చారు. గానం చేయబడేది కాబట్టి సంగీతం అంటారు. ఇది స్వర పద లయ ప్రధానంగా మనస్సుని యొక్క అవధానం ప్రధానంగా లోపల గానం చేసేదిగానే ఉంటుంది. అంటే ప్రతి ఒక్క మాటకి ప్రతి ఒక్క సౌండ్కి మనం కదులుతూ ఉన్నాము. ఈ సంగీతం మొదటి కళ. తర్వాత వాద్యం. వాద్యం అనేది ఎవరో ఒకరు సౌండ్ చేస్తూ ఉంటారు. గాలి కదులుతున్నా సౌండ్ వస్తుంది. ఒక మనిషి ఏదో చేస్తున్న ఒక కదలిక ఒక దాని నుంచి ఒక కదలిక అవగానే వాద్యం వస్తుంది. అది ఒక లయబద్ధకంగా ఉంటే దాన్ని వాద్యం అంటున్నారు. ఆ వాద్యం కూడా కొన్ని కళలకులు ఉన్నాయి. అవి ఏంటంటే మొదటితో తాళాలతో వాయించేది, తర్వాత మధ్యలో మొదలైన చర్మ సంబంధ దీంతో వాయించేది, తర్వాత తీగలు ఉన్న వీణతో వాయించేది, అదేవిధంగా పిల్లని గురువు గాలితో కూడా వాయించేదని వాద్యానికంతా రెండో కళ ఇచ్చినారు. తర్వాత మూడోది నృత్యం. నృత్యం కూడా చాలా రకాలు ఉన్నాయి. నృత్యం కరణాలు, అంగహారాలు, విభాగాలు, భావాలు, అనుభవాలు, రసాలు ఇలాగ ప్రతి ఒక్కొక్క కళలు అనేది నృత్యం కూడా ఇచ్చినారు. నృత్యం కూడా మూడో కళ. నాలుగోది ఆలేఖ్యం. అంటే ఒక చిత్రలేఖనం చూసి చూడగానే మనిషిని వేస్తూ ఉంటారు. చూసి వేస్తారు, ఊహించుకొని వేస్తారు, ఇవన్నీ ఒకటే కళ. దాన్ని ఆలేఖ్యం అంటున్నారు. విశేషఛేద్యం అంటారు. అంటే స్త్రీలు తిలకంతో ముఖాన్ని లేకపోతే శిరోజారుల్ని అంటే విశేష ఆచ్ఛేదనం అంటే ఇంకొంచెం ఎక్స్ట్రాగా యాక్టివ్ మన శరీరాన్ని ఎక్కువగా చూపించడం, వాళ్ళకు ఉండే వస్తువులు తల నుంచి కాళ్ళ వరకు ఉండే వస్తువులు ఎక్కువగా చూపించుకునేది. మనకేం చేస్తాం, గోరికి నెయిల్ పెయింటింగ్ వేసుకుంటున్నాం, ఇంకొంచెం ముక్కుకి పొడకలు ఎక్కువ పెట్టుకుంటున్నాం, చెవులకు స్టడ్స్ పెట్టుకుంటున్నాం. ఇవి కూడా విశేష ఆచ్ఛేదం. కొందరు జెంట్స్ కూడా అలాగే తయారవుతుంటారు, ఎక్స్ట్రాగా బట్టలు చేసుకునే, అది కూడా కళే అనమాట. అంటే నలుగురిలో ఒక గ్రేట్గా నేను ఉండాలంటే విశేష ఆచ్ఛేదం చేసుకుంటున్నాం అది. తర్వాత పుష్పాస్తరణం. అంటే పూలతో రకరకాల ఆసనాలు శయ్యలు తయారు చేయడం, పల్లకిల్ లాంటివి. తుండుల కుసుమ బలి వికారం. అంటే పుష్పాలతో బియ్యపిండితోనూ రకరకాల ముగ్గులు పెట్టడం, రంగవల్లులు తీర్చడం భూత తృప్తి కోసం చేస్తారు. ఇవన్నీ అంటే కొంచెం ముగ్గులు వేసేసి భూత తృప్తి అంటే అంటే చీమలు కూడా తినాలి అని చెప్పేసి అలాంటివి కూడా చేసుకునేది. దాంట్లో కూడా నైపుణ్యం అనమాట. దశ నవ సరాంగ రాగం. దీన్ని అంటే దంతాలు కుట్టుకునే వస్త్రాలను శరీరానికి అందంగా ఆకర్షణీయంగా ఉండే రంగులు వేసుకోవడం. తర్వాత తొమ్మిదోది మణిభూరిమిక కర్మ. అండ్ మనులతో బొమ్మలు తయారు చేయడం, కొన్ని మనులతో బొమ్మలు కూడా తయారు చేసుకుంటున్నారు. తర్వాత పదోది శయన రచనం. అంటే వసంతం, గ్రీష్మం, వర్షం, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిరం అనే ఆరు రకాల ఋతువుల్లో ఒక్కో ఋతువులో ఒక్కో విధంగా ఉంటుంది శీతోస్థితి. ఆ శీతోష్ణతలు తగినట్టుగా శయ్యలు తయారు చేయడం, వండాకాలంలో ఒకటి, వర్షాకాలంలో ఒకటి, ఆ రకంగా పరుపులు కానీ ఇలాంటివన్నీ తయారు చేసి ఇచ్చేది. తర్వాత పదకొండోది ఉదక వాద్యం. అంటే జలతరంగిని. పన్నెండోది ఉదక ఘాతం. అంటే పిచ్చికారులతో నీళ్లు చిమ్మడం, బాగా ప్రెస్ చేస్తూ ఉండడం, అది కూడా కళ అంట. పదమూడోది చిత్రయోగాలు. రకరకాల వేషాలు వేసుకొని సంచరించడం. పద్నాలుగు మూల్యఘ్రదన వికల్పాలు. అంటే చిత్ర విచిత్రాలమైన పూబంతులు, పూల చెండ్లు, మూలికలు, కూర్పే నేర్పు. అంటే అల్లికలు, పువ్వులు కూడా బాగా డిజైన్గా అల్లేదారు కూడా ఒక మంచి నేర్పుగా ఒక కళ కింద మారుస్తున్నారు. తర్వాత పదిహేనోది శేఖర కాపీడ యోజనం. అంటే పుష్పాలతో కిరీటాలు, తల చుట్టూ అలంకరించుకునే పూల నగిశీలు చేయడం, అంటే కిరీటాలు ఇట్లా తలపాగాలు ఇవన్నీ తయారు చేయడం దాంట్లో కింద వస్తున్నాయి. పదహారుది నేపథ్య ప్రయోగాలు, రకరకాల అలంకారాలు చేసుకునే విధానాలు. పదిహేడుది కరపత్ర భంగాలు, ఏనుగు దంతాలతోనూ శంఖాలతోనూ చెవులకు అలంకరించుకునే వస్తువులు తయారు చేయడం, కరపత్ర కాదు కర్ణపత్ర భంగాలు. పద్దెనిమిది గంధయుక్తి, అత్తరు మొదలైన పరిమళ ద్రవ్యాలు తయారు చేసుకుని నేర్పు. అంటే సెంట్లు కూడా తయారు చేయాలంటే ఒక కళ. పంతొమ్మిదోది భూషణ యోజనం, నగలు సొమ్ములు పెట్టుకునే విధానాలు. అంటే బంగారపు నగలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అలంకరించుకోవడం కూడా ఒక కళ. ఇరవైది ఇంద్రజాలం, ఇంద్రజాల విద్య చూపనలు కళ్ళకు భ్రమ కల్పించడం, ఉన్నది లేనట్టుగా చూపించడం ఇంద్రజాలం అంటున్నాం. తర్వాత కౌచుమారం, సుభంగం, కరణాది యోగాలు తయారు చేయడం, అంటే చెవుకు సంబంధించినవన్నీ తయారు చేయడం. హస్తలాగనం, చేతిలో ఉన్న వస్తువులను మాయం చేసి చేయడం మొదలైనవి. ఇందాకదేమనుకున్నాం అది ఉన్నది లేకుండా చూపడం, ఇది చేతిలో ఉన్నది ఇమీడియట్గా మాయం చేస్తూ ఉంటారు అది కూడా. తర్వాత విచిత్ర శాఖ యుష
భక్ష్య వికార క్రియాపాన కరస సరస సరగాసవ యోజనం అంటే రకరకాల కూరలు వంటలు రొట్టెలు భక్ష్యాలు పానకాలు షరబత్తులు మొదలైన వంటకాలు పానీయాలు తయారు చేసే నేర్పు ఇన్ని రకాలు అన్ని వంట కూడా పాకశాస్త్రంలో పాకశాస్త్రం ఏదైతే ఉందో అది కూడా ఒక కళ ఇష్టంగా తయారు చేయడం తృప్తిగా తయారు చేయడం ఇంకా దాని తల్లి విలువలు పెంచి తయారు చేయడం తర్వాత సూచీవాన కర్మ అంటే గుడ్డలు కొట్టడం ఎవరైతే టైలర్ ఉన్నారో అది కూడా కళ కింద వస్తుంది సూత్ర క్రీడ అంటే దారాలు తెంచి కాల్చి మళ్ళీ ఆ దారాలు ఉన్నవి ఉన్నట్లుగా చూపించే నేర్పు ఇది కూడా ఇంద్రజాలంలో ఇంకోటి వస్తుంది వీణా డమరక వాద్యాలు వీణ మళ్ళీ డమరకం మొదలైన ప్రసిద్ధ వాద్యాలను వాయించడంలో ప్రజ్ఞ ప్రహేళికలు ఇవి కవిత్వంలో ఒక భాగం పైకి మాత్రం సామాన్యంగా అర్థాన్ని వ్యక్తం చేస్తూ అసలు అర్థం నిగూఢంగా ఉండేట్లు కవిత్వం చెప్పడం అంటే కొన్నిసార్లు అంటారు ఉన్నది ఉన్నట్టుగా స్ట్రైట్గా చెప్పకుండా కొంచెం దాచి మరి మళ్ళీ లోపల దాచి చెప్పే క్రియ కూడా దీన్ని అంటున్నాం తర్వాత ప్రహేళికలు ప్రతిమాల చాటు పద్యాలు చెప్పే నేర్పు తర్వాత 29వది దుర్వాచక యోగాలు క్లిష్టంగా అర్థం కాకుండా ఉన్న పద్యాలను వినోదం కోసం వ్రాసి తదడం కొంచెం ఇప్పుడు ఏం చేస్తున్నాం మారు చెప్తుంటారు కదా సినిమా పాటలు దాన్ని మార్చి మార్చి చెప్తుంటారు కదా ఇష్టంగా అందులో జోక్స్ వేసి చెప్పడం కూడా ఒక కళ 30వది పుస్తక వాచనం కావ్యాలను పురాణ గ్రంథాలను రసవత్తరంగా శ్రావ్యంగా చదవడం చదివేది కూడా ఒక కళ 31 నాటకాఖ్యాయ దర్శనం నాటకాలు గద్య గ్రంథాలు మొదలైన చదివి సరిగా అర్థం చేసుకుని నేర్పు పుస్తకం అర్థం చేసుకోవడం కూడా అండర్స్టాండింగ్ కూడా ఒక కళ తర్వాత కావ్య సమస్య పూరణం పద్యాలుగా ఇచ్చిన క్లిష్టమైన సమస్యలను పూరించడం పద్యాలు కానీ పాదాలుగా కానీ ఏదైనా ఇస్తే దాన్ని సామాన్యంగా చెప్తూ ఉండడం తర్వాత 33 పట్టికావేత్ర వాసవి కల్పాలు అంటే పేనుతో కూర్చున్న మంచాలు బుట్టలు అల్లడం అంటే మనం ఈ నవ్వారు మంచాలు అంటుంటాం కదా తాళ్ళతో పేనుతారు కదా మొత్తం ఆ సరివేసి పారుతారు వాటిని కూడా దీనికి వేస్తాయి తర్వాత 34 తుర్క కర్మలు విలాసార్థం కొయ్యలతోనూ ఇతర వస్తువులతోనూ రకరకాల బొమ్మలు తయారు చేయడం ఇది కూడా తక్షణం కొయ్యలను రకరకాలుగా బొమ్మలుగా చెక్కడం అంటే ఇందాక ఏం చేసాం చెక్క బొమ్మలు ఏవైతే ఉన్నాయో దాన్ని విలాస వస్తువులుగా తయారు చేయడం బొమ్మలుగా కూడా తయారు చేయడం వాస్తు విద్య గృహ వాస్తు విద్య నేర్చుకోవడం అంటే ఇల్లు కట్టడానికి అవసరమైన కొలతలు లెక్క కట్టడం వాస్తు కూడా ఒక కళ 37 రూప్య రత్న పరీక్ష అంటే బంగారం వెండి నగలను రత్నాలను పరీక్షించి మంచి చెడ్డలు తెలుసుకోవడం ఈ బంగారం మంచిదా కాదా అని చెప్పేసి అంటున్నాం కదా అది కూడా తెలుసుకోవడం 38వది ధాతువాదం భూగర్భంలో లోహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో కనిపెట్టడం 39 మణి రాగాకర జ్ఞానం మణులు రత్నాలు ఉన్న గనులను కనుక్కోవడం అంటే ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కాకుండా ఇది మైన్స్ ఏవైతే తెలుసుకోవడం దాని గురించి మైన్స్లో జెమ్స్ కూడా తెలుసుకోండి ఎక్కడ ఏమున్నాయో తెలుసుకునేది 40 వృక్ష ఆయుర్వేద యోగాలు ఆయుర్వేదంలో వృక్ష ఆయుర్వేదం ఒక భాగం దాని గురించి చెట్ల గురించి కూడా తెలుసుకునేది 41 మేషకుక్కుట లావణ యుద్ధ విద్య అంటే పొట్టేలు లేళ్ళు లావణ పెట్టెలు మొదలైన వాటితో పందాలు వేయించి పోట్లాడించే నేర్పు అంటే ఏవైతే పందే ఉంటాయి కదా పొట్టేలు గుడి అవి వాటిని గూడించి 42 సుఖసారిక ప్రలాపాలు చిలుకలు గోరువంకలు పలకరించి వాటి చేత మాటలు చెప్పించడం ఎవరైతే చిలక జోషిని చెప్తున్నారో లేకపోతే కొందరు మాట్లాడిస్తారో ఇవన్నీ దాని కిందే వస్తున్నాయి 43 ఉత్సాదనే సంవాహన కేశమర్దనేచే కౌశలం అంటే ఒళ్ళు పట్టడం పాదాలు ఒత్తడం తల అంటడం ఈ పనులు కూడా నేర్పు అంటే మసాజ్ సిస్టమ్ కూడా ఒక కళ కింద వస్తుంది 44 అక్షర ముష్టిక కథనం అంటే చేత్తో మధ్య మధ్య అక్షరాలు వ్రాస్తూ కవిత్వం చెప్పడం కొందరు రాస్తారు చెప్తారు అది చెప్పడం 45 మ్లేచ్చిత వికల్పాలు ఇతరులకు కవిత్వం ఎంత గొప్పగా ఉన్నా దానిలో తప్పులు అపశబ్దాలు ఉన్నట్లు భ్రమ పెట్టడం అంటే క్రిటిక్స్ ఒకదాన్ని బాగాలేదు బాగుంది అని చెప్పేసి ఇంకా బాగాలేదని చెప్పడమే మంచిది చెప్పే కాదు బాగాలేదని చెప్పడం భ్రమ పెట్టడం 46 దేశ భాషా విజ్ఞానం దేశ భాషలన్నింటిలో తగినంత పరిజ్ఞానం కలిగి ఉండడం 47 పుష్ప సకటిక పూల రథం పూల పల్లకి మొదలు తయారు చేయడం అంటే గుళ్ళో పట్టుకెళ్తున్నప్పుడు పూల రథాలు చేస్తారు కదా దానికి కానీ నిమిత్త జ్ఞానం అంటే శుభ అశుభ శకునాలను గురించి తెలుసుకోవడం ఇది కూడా ఒక కళ 49 యంత్ర మాతృక జలయంత్రాలు మనగను నేర్పించే నేర్పు 50 దారుణ మాతృక ఒక మాట విన్న దాన్ని ధారణ పట్టి చెప్పడం అవధాన ప్రక్రియలో చాలామంది చాలా అవసరం చూడండి ఈ మధ్య అవధానాలు చెప్తూ ఉంటారు ఇది కూడా ఒక కళ 51 మానసీ క్రియ మనస్సుతోనూ బుద్ధితోనూ ఆలోచింపజేసే అష్టావధాన శతావధానాలు అవధానాలు చేయడంలో ప్రజ్ఞ 52
సంపాట్యం అనేక మంది గొంతుల్లో గొంతు కలిపి ఏదైనా చదవడం పాడడం ఎవరితోనే ఉన్నప్పుడు అనేక మంది చెప్తున్నప్పుడు వాళ్ళతో నలుగురితో చెప్పేస్తా ఉంటారు అంటే మొత్తం గ్రూపుగా చెప్పేసి పాడడం కూడా కావ్యక్రియ కావ్యాలు రచించే నేర్పు 54 అభిదాన కోసం నిఘంటువులు వర్ణించడం 55 చంద్రోజ్ఞానం అంటే ఛందస్సులు ఉన్న 66 ఏవైతే ఉన్నాయో 26 ఉన్నాయో 26 గురించి చెప్తా ఉక్త అత్యుక్త మధ్య ప్రతిష్ట సుప్రతిష్ట గాయత్రి ఉష్ణికు అనుష్టికు బృహతి ప్రజ్ఞ తిష్టుప్ జగతి అతి జగతి సక్వరి అతి సక్వరి అష్టి అత్యష్టి దృష్టి అతి దృష్టి కృతి ప్రకృతి అకృతి వికృతి సంకృతి అవికృతి ఉత్కృతి ఇలాగ 26 ఛందస్సులతో కూడిన చంద్రశాక్తాన్ని చంద్రశాస్త్రాన్ని క్షుణ్ణంగా నేర్చుకొని ఘన యతి ప్రాసాద లక్షణాలతో కూడిన విలక్షణమైన కవిత్వాన్ని చెప్పాను నేర్పు ఇన్ని రకాలుగా ఏదైతే ఉందో ఛందస్ సిస్టంలు ఉండేవి వాటన్నిటి గురించి తెలుసుకోవడం 56 క్రియాకల్పం ఏ పనిలోనైనా స్వతంత్రమైన సృజనాత్మకతని కలిగి ఉండడం అంటే క్రియేటివ్నెస్ అది కూడా కావాలి అది కూడా ఒక కళ 57 చలితక యోగం ఒక వస్తువును మాయ చేసి దాని రూపాన్ని మార్చి మరో వస్తువుగా చూపడం ఉన్నదాన్ని మాయ చేసి మళ్ళీ ఇంకోటి చూపించడం అంట 58 వస్త్ర గోపనం అలనాడు శ్రీకృష్ణుడు గోపికల వస్త్రాలను మాయం చేసినట్లుగా గొడ్డలను మాయం చేసే విధానాలు తెలుసుకోవడం వస్త్రాన్ని మార్చుకోవడం అంతేగాని చోరకాలు కాదు అతను కృష్ణుడు ఏదైతే దాచిపెట్టినాడో అది వస్త్రాన్ని మార్చినాడు కానీ మొత్తం ఎక్కడికి వెళ్తే అక్కడ థెఫ్టింగ్ కూడా చోరకాలు కూడా ఒకటి అనేసుకున్నాం అంటే మార్చేసుకున్నాం శాస్త్రం తెలియక అంటే దొంగతనాల్లో కూడా ఏవి పడితే దొంగతనం చేయడం కాదు వస్త్ర గోపనం అని చెప్పేసి అన్నాడు కృష్ణుడు చేసిందే కరెక్ట్ కళ అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ 59 ద్యూత్య విశేషాలు అంటే జూదం ఆడడంలో కూడా మెలకువలు జూదం కూడా చాలా మంచిది అంటే అందులో ఎవరు శకుని మంచిగా అందులో కళలో ప్రావీణ్యం చెందున్నాడు అట్లా 60 అక్షర క్రీడ తాడు ఆట అటు ఇటు లాగుతూ ఆడే ఆటల్లో నేర్పు తాడాట కూడా లాగ టగ్ ఆఫ్ వార్ ఏదైతే ఉందో అది కూడా 61 బాల క్రీడనకాలు అంటే పిల్లల ఆట వస్తువులను అందంగా తయారు చేయగలడం అన్ని పిల్లల వస్తువులు బాగో కొన్నే బాగా హిట్ అవుతుంటాయి అందులో కూడా నేర్పు కావాలి తర్వాత 62 వైనకీయ జ్ఞానం అంటే ఇది యుద్ధాల్లో విజయం పొందడానికి అవసరమైన ఉపాయాలు తెలిపే శాస్త్రం ఏనుగులు గుర్రాలను వశపరుచుకునే నేర్పు ఈ శాస్త్రం చదివితే తెలుస్తుంది చూడండి అవతల గుర్రాలు కూడా ఏనుగులు కూడా వశపరచుకోవడం అంట 63 వైజయికి విద్యలు ఇది కూడా విజయాన్ని సాధించే ఉపాయాలు చెప్పే శాస్త్రం ఈ శాస్త్రం 64 వ్యాయామికి జ్ఞానం అంటే రకరకాల వ్యాయామాల గురించి శరీర పరిశ్రమను తెలుసుకోవడం అనాటామీ కూడా తెలుసుకునేది కూడా ఒక కళ సో ఇన్ని కళలు ఉన్నాయి మీకు ఎన్ని కళలు వచ్చినాయో లెక్కేసుకోవాలి ఇన్ని కళలు ఉన్నాయి కానీ ఏ కళ పడితే ఆ కళని మనం శాస్త్రం అనుకోకూడదు 64 కళలో ఈ కళ ఉందని చెప్పేసి మనం ఏదో తప్పిపుచ్చుకోకూడదు శాస్త్రం ఏదైతే ప్రామాణికంగా ఉందో దాన్ని మనం తెలుసుకొని ఈ 64 కళలో ఏదో ఒక కళకి మనం నిష్ణాతులు అవ్వాలి అందులో ప్రొఫెసర్ అవ్వాలి మాస్టర్స్ అయ్యి ఆ కళని నెక్స్ట్ జనరేషన్కి అందించేవారు పూలు అల్లేవాడు అందరికీ పూలు అవ్వడానికి పుస్తకం అవసరం లే ఇంట్లో తండ్రి ఏదైతే చేస్తున్నాడో అది ఇందులో వ్యవసాయం ఒక కళ ఇది అని వ్యవసాయం ఎక్కడని చెప్పారా వ్యవసాయం కళ కాదు అని చెప్తున్నారు ఇంకా ఇల్లులు కట్టడం ఏం చెప్పారా రైట్ సో ఎన్ని కళలు ఉన్నాయో శాస్త్రపరంగా మనకి ఏదైతే చెప్తుంది ఏదైతే ఉందో దాన్ని మనం ప్రామాణికంగా తీసుకొని ఈ విద్యలు ఈ కళలు ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ జనరేషన్ మనం అందించి ఈ 64 కళలు తనకు ప్రోత్సాహం ఇస్తే 64 కళలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ వృత్తి సిస్టమ్ కానీ వాళ్ళ నాలెడ్జ్ సిస్టమ్ కానీ వచ్చే జనరేషన్కి అంత 64 కళ్ళ గురించి మరొకసారి తెలుసుకుంటారని కోరుకుంటున్నాను నమస్తే మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి